नमस्ते अलर्टी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु स्वीय नियंत्रण पाटिंची करोना वायरस नि तरिमिकोडदामन्न जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघव रेड्डी प्राथमिक आरोग्य केंद्रंलो वृद्धुलकु मास्कुल पंपिणी कोनरावपेट कोंडापूर्लो विवाहानिकि हाजरैन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघव रेड्डी वधुवुकु पूस्ते मट्टेलु पंपिणी चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर समक्षंलो टीआरएस पार्टीलो चेरिन बोयिनपल्ली मंडल यूथ कांग्रेस पार्टी नायकुलु युवकुलु ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వేములవాడ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. కోనరావుపేట మండలం కనగత్తి గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. 3 నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని సిరిసిల్ల అఖిలపక్ష నాయకుల డిమాండ్. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు కోనరావుపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య అధికారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు సమయపాలన పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ చారి, సెస్ డైరెక్టర్ తిరుపతి, మర్దన్నపేట సర్పంచ్ వంశీ, ఎంపీడీఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరాస్తాలో బుధవారం హుస్నాబాద్ ఎస్ఐ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారులో భారీ మొత్తంలో 9 సంచీల్లో ఉన్న ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ వివరాలు తెలుపుతూ గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 450,000 రూపాయలు ఉంటుందని, వీటిని భూపాలపల్లి జిల్లా టేకుమాట్లకు చెందిన దావరవేణి నారాయణరావు అనే వ్యక్తి బీదర్ నుంచి టేకుమాట్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇతనితో పాటు ఇతనికి సహాయకుడిగా కారులో ఉన్న భూపాలపల్లికి జిల్లాకు చెందిన నారాయణ్ల చందు, కార్ డ్రైవర్ కుంభం రమేష్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గుట్కా ప్యాకెట్లు సంచులను పట్టుకున్న హుస్నాబాద్ ఎస్ఐ సుధాకర్తో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. హుస్నాబాద్లో గత రాత్రి మా ఆదేశాల ప్రకారంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఎస్ఐ హుస్నాబాద్ మరి వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సంపత్, తర్వాత కానిస్టేబుల్ ఆఫీసర్స్ త్యాగరాజు, నల్లారెడ్డి మిగతా సిబ్బంది యుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా రాత్రి తెల్లవారు 4 గంటలకు ఒక వాహనం ఇండికా, టాటా ఇండికా వాహనం TS 25B 5887 వాహనం దొరికింది. ఈ కారును చెక్ చేయగా దీంట్లో 9 బస్తాలు నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లో 9 బస్తాలు దొరికినాయి. ఒక్కొక్క బస్తాల్లో 2500 ఉంటాయి. టోటల్గా దీని వర్త్ రూపీస్ వచ్చేసి మార్కెట్లో 4 లక్షల దాకా, దాదాపు 4 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించి ఈ యొక్క వ్యాను ఆటో డ్రైవర్ అంటే ఇండికా డ్రైవర్ పేరు కుంభం రమేష్, ఇతని రామకృష్ణపురం విలేజ్ ఆఫ్ టేక్మట్ల మండలము. అలాగే దీన్ని ముఖ్యంగా దేవరనే నారాయణరావు ఇతను అక్కడి నుంచి తీసుకో, దేవరనే నారాయణరావు 41 సంవత్సరాలు వెలిచాల, ఇతను కూడా టేకమట్ల మండలము. నారెడ్ల చందు ఇతనికి 25 సంవత్సరాలు, ఇతను కూడా వీళ్ళు ముగ్గురు కలిసి నిన్న భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకమట్ల మండలం రామకృష్ణాపూర్ వెలిచాల గ్రామానికి చెందిన వీళ్ళందరూ టాటా ఇండికా 25 TS 25B 5887లో నిన్న బయలుదేరి మధ్యాహ్నం బీదర్ పోయి బీదర్లో ఈ యొక్క నిషేధిత అంబర్ ప్యాకెట్లు 9 బస్తాలు తీసుకొని బయలుదేరి అంటే బీదర్ నుంచి ఇటు టేక్మా రామకృష్ణపురి విలేజ్ ఆఫ్ టేక్మట్లకు పోతుండగా రాత్రి ఉష్ణమాదంలో వాహనాల తణుకులో వీళ్ళని చెక్ చేయడం జరిగింది. వీటిని ఈరోజు 9 బస్తాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని ఈరోజు వీళ్ళ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. నిషేధిత అంబర్ గుట్కాలు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మా పోలీస్ వారికి తెలపాలని చెప్పి మేము కోరుతున్నాము. వీటి విలువ దాదాపు మార్కెట్లో 4 లక్షల దాదాపు ఉంటుంది. కోనరావుపేట మండలం కొండాపూర్లో కరీంనగర్ డైరీ తరపున మర్రిమడ్ల గ్రామానికి చెందిన సంపూర్ణ దేవయ్యల కూతురు వందన వివాహానికి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పుస్తే మెట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డైరీ సూపర్వైజర్ ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కళాకారుల ఆధ్వర్యంలో వీర జవాన్ బిక్కుమళ్ళ సంతోష్కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం, పున్నార రమేష్, కళ్ళెం లక్ష్మణ్, లక్ష్మణ్, వెంకట్, పద్మ, శారద, సౌందర్య, స్రవంతి పాల్గొన్నారు. కుటుంబాలను ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి ముందు అడ్డుగోడ నిర్మించడంతో పురుగుల మందుతో రోడ్డుపై బాధిత కుటుంబాలు బయటాయించిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురం గ్రామంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పొన్నం నారాయణకు నలుగురు కొడుకులు. గత 40 సంవత్సరాల క్రితం గ్రామంలోని మల్లన్న ఆలయ సమీపంలో ఓ వ్యక్తి వద్ద ఇళ్లు కొనుగోలు చేశారు. ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో పాత ఇళ్లను కూలగొట్టి నూతనంగా నలుగురు కొడుకులకు 4 ఇళ్లు నిర్మించుకున్నారు. కాగా నారాయణ ఇంటి పక్కనే మరో అతను భూమి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నాడు. 30 సంవత్సరాల నుండి ఇళ్లదారిలో నడుస్తున్న భూమి మీది కాదని, ఇళ్లలోకి వెళ్లకుండా గోడ నిర్మించారని, 4 కుటుంబ సభ్యులు 3 రోజులుగా వేరే ప్రాంతాల్లో బ్రతకాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఈరోజు పెద్దాపూర్ గ్రామంలో పురుగుల మందుతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు బైఠాయించారు. తమ ఇంటికి దారి లేకుండా పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చి మొత్తం నడంగా ఇల్లు కట్టుకోక సపడియలేదు. ఇదివరకు ఏ అవాది లేదు. మేము కొట్టాడనిగా చేసింది కదా, అనవసరంగా వచ్చి తువ్వమోసి మమ్మల్ని గోస చేస్తారు సార్. చిన్న పొరలను పట్టుకుని వచ్చి ఇక్కడ పెద్ద పొరలు ఉన్నా రామ గోస అయితే ఇప్పుడు పిల్లలకు మందు కోసం తప్ప నాకు వేరే మార్గం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లల గ్రామంలోని పంచాయతీ కార్యాలయానికి ఫుట్ ఆపరేటర్ శానిటైజర్ స్టాండ్ను అమృత పిల్లల ఆసుపత్రి వైద్యులు జి సురేంద్రబాబు వితరణ చేశారు. కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి నివారణ చర్యలు తీసుకోవాలని డాక్టర్ సురేంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. జిల్లాలో గ్రామ ప్రజల తరపున డాక్టర్ సురేంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాల సర్పంచ్ మధు, ఉప సర్పంచ్ సతీష్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు అగ్గిరాములు, టీఆర్ఎస్ నాయకులు అనిల్, సతీష్, షరీఫ్, పూర్ణాలు పాల్గొన్నారు. ప్రసారం చేసి అందరినీ ఇబ్బంది పెట్టే వస్తువులు కాబట్టి ఈ కార్యక్రమం తోటి గ్రామాలు కానీ అదేవిధంగా యువకులు కూడా అవగాహన జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా మీరు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది తెలియజేస్తున్నాను. ఈ కరోనా నేపథ్యంలో కూడా ప్రజలు ఈ శానిటైజర్ కానీ అదేవిధంగా సామాజిక దూరం పాటించి కరోనాను మనకు రాకుండా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ చెల్లించుకుంటాను. డాక్టర్ సురేంద్రబాబు గారికి అదేవిధంగా అమృత హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడకు చెందిన చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కట్ట గోవర్ధన్ 100 మంది యువకులతో కలిసి మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోదల మల్లేశం, మల్లాపూర్ ఎంపీటీసీ ఐరెడ్డి గీతారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కట్ట గోవర్ధన్కు యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో యువకులకు మంత్రి కేటీఆర్ పెద్దపీట వేస్తున్నారని, యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురానుందని తెలిపారు.
కట్టా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని వారి సేవ గుణాన్ని చూసి పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేడదుల్లా మల్లేశం, మనువాడ ఎంపీటీసీ గీతారెడ్డి, ఉప సర్పంచ్ ఎల్లారెడ్డి, అనుమల భాస్కర్, కోఆప్షన్ సభ్యులు అగ్ను, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి కట్ట గోవర్ధన్ గౌడ్ యూత్ అసెంబ్లీ ఇన్ఛార్జి వారి అనుచరులతో పాటు సుమారు ఒక 100 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారికి టిఆర్ఎస్ పార్టీ స్వాగతం తెలియజేస్తా ఉంది. కేసీఆర్ గారు చేపట్టినటువంటి రాష్ట్రంలో ఇలా దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇవాళ చాలా గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతుల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కనుక ఆ ప్రభుత్వంలో పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చెప్పి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం మరి టిఆర్ఎస్ కోసం నేను పనిచేస్తానని వచ్చినటువంటి కట్ట గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళ అనుచరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో టిఆర్ఎస్ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా పేద ప్రజలందరికీ పార్టీ కాపాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి యావత్ దేశానికే స్ఫూర్తిగా ఉన్నటువంటి మరి పరిపాలన కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కనుక ఇవాళ నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, అంతేకాకుండా రైతు బంధు పథకం వచ్చింది, రైతు చనిపోతే రైతు మరి బీమా సౌకర్యం వస్తుంది, పిల్లలకు చదువుకోవడానికి కార్పొరేట్ విద్య మరి వస్తుంది, ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి విద్యను అందిస్తున్నటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అంతేకాకుండా మరి విదేశీ విద్య కావాల్సినటువంటి 20 లక్షల రూపాయలు అందజేస్తూ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలను అందజేసే ప్రభుత్వం ఇవాళ గొప్పగా పనిచేస్తుంది కనుక ఇంకా మరి ఇటువంటి యూత్ అందరూ కూడా రావడం చాలా సంతోషం. మా భూములు మాకు ఇప్పించండి అంటూ రుద్రంగి మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సర్వే నెంబర్ 381లో దాదాపు ఎకరాల భూమి ఉందని, 2008లో స్థలాన్ని ఇందిరమ్మ కాలనీగా చేస్తామని ఆది శ్రీనివాస్, పొద్దు పొడుపు లింగారెడ్డి అనే నాయకులు దళితులకు మాయమాటలు చెప్పి సంతకాలు తీసుకున్నారని అన్నారు. సంతకాలు చేసిన పేపర్కు మరో పేపర్ జోడించి దళితులకు ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదని రాయించుకుని దళితులను మోసం చేశారని తెలిపారు. దళితుల పక్షాన న్యాయం కోసం పోరాడిన డప్పుల అశోక్పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా భూములు మాకు ఇచ్చే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కమలాకర్, కదాసు లక్ష్మణ్, అక్కెనపల్లి లింగయ్య, కదాసు సంతోష్, నారాయణ చేప్యాల, సంజీవ్, గంగరాజం, కదాసు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నా కొడుకును ఒక 10 ఏళ్ళ నుంచి నా అన్నేమి ఎట్టి సాకర చేసినాం మాత్రం ఎప్పుడు కూడా మేము ఇడిచే పెట్టాం. నా కొడుకును ఒక 10 ఏళ్ళ నుంచిన మాకు ఇంత గుంటడి ఆడలేదు, మాకు పుట్టనున్నారు పెరగనున్నారు మాకు ఆడలేదు, ఇది పోతే మాకు ఆడలేదు, ఎట్లయినా మేము ఇడిచిపెట్టాం. ఇక్కడికంటే ఆడికి పోతాం, మా సేవలు చూడాలి, మాకైతే కావాలి. ఉంది ఈ ఇండ్లు ఎప్పుడున్నాయి, అప్పటి నుంచి ఈ భూమి దళితుల ఆధ్వర్యంలో ఉంది. ఎందుకంటే కాసేటి చెట్టం సూత తీసేసి ఇక్కడున్న వాళ్లకు భూమి అది ఇళ్ళకు జాగాలు లేవని చెప్పి ఇళ్ళ కోసం ఆపట్టిన భూమి. అప్పటి నుంచి ఎలాంటి ఎవరు కూడా దీనిలోకి తొంగి చూడలేరు. గత పల్లెరు కొంతమంది అయితే ఈ భూమి విషయంలో నక్సలట్ల సుత వేరు, అందరి కోసం వేరు కాబట్టి, అందరి కోసం చేసిరు కాబట్టి భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలని మేము అనుకుంటూ ముగిస్తున్నాం. రోజు రుద్రంగి మండల కేంద్రంలోని దళితులు గత 3 దశాబ్దాల నుండి ఉద్యమించి పోరాడి సాధించుకున్నటువంటి భూమి, దళితుల భూమి ఏదైతే ఉందో, ఒకప్పుడు మిర్యాల గంగారావు గారికి చెందినటువంటి ఆ భూమి, దాంట్లో ఉన్నటువంటి మామిడి తోటను తొలగించి రుద్రంగికి చెందినటువంటి దళితులు అనేక మంది కూడా కేసుల పాలు కావడం జరిగింది. అదేవిధంగా పోలీసు టార్చర్ కూడా వారు తట్టుకొని ఈ యొక్క భూమిని ఆ రోజు కబ్జాలోకి తీసుకోవడం జరిగింది. ముందుకొచ్చి పోరాడుతూ ఉంటే ఏ సమస్య ఉన్నా స్పందించే గుణం ఉన్నప్పుడు అట్లాంటి నాయకుని గన్మెన్ పెట్టుకో అని చెప్పి హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
దాన్ని తీవ్రంగా దళితుల పక్షాన ఖండిస్తా ఉన్నాం ముందుగా. మరియు అదే విధంగా ఈ యొక్క భూమిని రుద్రంగి దళితులు ఏదైతే సాధించు కొట్లాడుతూ ఉన్నారో ఈ భూమిని వదులుకునే సమస్యనే లేదు అని సందర్భంగా గుర్తుచేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ముందుకే పోతాము. మరి ఖచ్చితంగా భూమిని సాధించే వరకు వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తూ అదే విధంగా దళితులకు మద్దతు ఇస్తున్నటువంటి ఏ నాయకునిపైన ఎవరు కూడా దాడి చేయాలని చూసినా ఆ ఆలోచన చేసినా ఖచ్చితంగా వాళ్లకు తగిన బుద్ధి దళితులు రానున్న రోజులలో చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని 6వ వార్డులో ప్రధాన మురికి కాలువ పూడిక పనులను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ వర్షాల వల్ల మురికి కాలువలో నీటి సరఫరా సరిగా లేక సీజనల్ వ్యాధుల అవకాశం ఉందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రధాన మురికి కాలువలోకి సిల్ట్ తీయించి మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కౌన్సిలర్లు గుండ్లపల్లి రామానుజం, బుక్యారెడ్డి నాయక్, గుడ్ల శ్రీనివాస్, అన్నారపు శ్రీనివాస్, వేముల రవి, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, గడ్డం చందన భగవాన్, అడ్డగట్ల మాధవి మురళి, నేరళ్ల శైలు శ్రీకాంత్, ఆకునూరి విజయ నిర్మల బాలరాజు, మున్సిపల్ ఈ వెంకట శేషయ్య గారు, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు, ఆర్పీలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసి అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర సింగిల్ విండో కార్యాలయానికి పూజలు చేసి అదనపు గదిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించి 25,000 లోపు రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రైతులకు సేవించేందుకే సహకార సంఘాలు ఉన్నాయని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గానికి 1000 పాడి పశువులు యూనిట్లు మంజూరు అయ్యాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం, రాంపూర్ పంప్ హౌస్ పని నియోజకవర్గంలో ఉంది, నారాయణపూర్ రిజర్వాయర్, పోతారం రిజర్వాయర్, మరి ఎటు చూసినా మరి బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే గతంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసాం, నేడు రైతుల కళ్ళల్లో మనం ఆనందాన్ని చూస్తా ఉన్నాం. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమం కోసమే ఇవాళ కృషి చేస్తా ఉన్నారు, రైతు బాగుండాలని చెప్పి చేస్తా ఉన్నారు. కనుక ఇవాళ రైతులందరూ కూడా పత్తి నాటాలంటే మరి మేము చూస్తా ఉంటే పత్తులు నాటుతా ఉన్నారు, కందులు వేస్తా ఉన్నారు, పంట మార్పిడి జరుగుతూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి మీద రైతాంగానికి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కనుకనే రైతు ఏదైతే కేసీఆర్ గారు చెప్తున్నారో దాని ప్రకారం కనుక ఇవాళ మరి రైతులందరూ కూడా నడుచుకుంటున్నారు. రేపు రైతులందరికీ కూడా గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సహకార సంఘాలన్నీ కూడా రైతుల కోసం ఎప్పటికప్పుడు మీరు అండదండగా ఉండాలి. రైతులతో ఇప్పుడే చెప్పారు చైర్మన్ గారు, మరి గతంలో ఏదో ఇంటికి పోయి సంతకం పెట్టించుకొచ్చినా కానీ ఈసారి తప్పకుండా ఇక్కడ ఒక దీన్ని మంచి పెద్దగా చేసుకున్నాం. మరి జనరల్ బాడీ ఎట్లయితే మండల పరిషత్తులో చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ రైతులతో కూడా మరి ఈ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఎప్పటికప్పుడు రైతులకు అండదండగా ఉంటాం, చేయితనిస్తాం, వాళ్ళకి ఏ ఆపద పడ్డా మేము అండగా ఉంటామని చెప్పి ఈ యొక్క సంస్థ చైర్మన్ గారు చెప్పారు. కనుక మరి ప్రభుత్వం కూడా అదే యోచిస్తుంది. కనుక మరి బ్రహ్మాండంగా మీరంతా కూడా రైతులకు అండదండగా ఉండి రైతులకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా సొసైటీలన్నీ కూడా కుక్యాల సొసైటీ కావచ్చు, గంగాధర సొసైటీ కావచ్చు, మొత్తం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీలన్నీ కూడా బలోపేతమై రైతులకు మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చైర్మన్ గారు, ఇది ఎప్పుడో మేము కరోనా ఎఫెక్ట్ లేకపోతే కోవిడ్ 19 రాకపోతే ఇక్కడ
మరి చాలా గొప్ప ఒక పెద్ద పండగలాగా చేసుకుందాం అనుకున్నాం. కోవిడ్ 19 వచ్చింది అయినా పర్వాలేదు, ఇంత కరోనా ఎఫెక్ట్ లో ఉన్నా కూడా ఇంత పెద్దలందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి, ముఖ్యంగా చైర్మన్ గారికి సంబంధించిన టీం అందరినీ కూడా ఆశీర్వదించడానికి. భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన దాడిలో వీరమరణం పొందిన జవాను సంతోష్ కుమార్కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ కన్వీనర్ తాటికొండ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వీర సైనికులకు వందనాలు తెలిపారు. సూర్యాపేటకు చెందిన జవాన్ సంతోష్ బాబు ఆత్మశాంతి చేకూరాలని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన చైనాకు భారతదేశానికి జరిగినటువంటి యుద్ధంలో దొంగ దెబ్బ తీసినటువంటి చైనా మన భారతదేశం తరఫున చివరి నిమిషం వరకు పోరాడి వీర మరణం పొందినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ సూర్యాపేట్ వాస్తవ్యుడు బిక్కుమల సంతోష్ బాబు అమరులైనారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి మరణం మన దేశానికి ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. వారు పోరాడినటువంటి పోరాటానికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవేశ్య సంఘం తరఫున, వేములవాడ ఆర్యవేశ్యుల తరఫున, మా మిత్రుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వీరమరణం పొందినటువంటి సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంకు చేసినటువంటి పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షుడు కట్కం జనార్దన్ గారు, మరియు మా అన్న భాను ఏజెన్సీస్ నగ్గు ద్రవణ గారికి, మార్చెట్టు గురువాల్ గారికి, బంగళ శ్రీధర్ గారికి, నా పోచెట్టి సారు సంస్కృతి కళాశాల పోచెట్టి సారు, మరియు మర్యాల ప్రసాద్ గారు, మా మిత్రులు తిరుపతి అందరికీ మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవేశ్య సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మన దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మన ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ బిక్కుమల సంతోష్ బాబు గారికి నివాళులు. జోహార్ జోహార్ సంతోష్ జోహార్. ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వేములవాడ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పేర్కొన్నారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి గుంతలమయంగా మారుతున్న రోడ్లను చదును చేయడానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి వార్డు సమస్యలపై ప్రత్యేక చొరవ చూపిస్తున్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి జిల్లా కలెక్టర్కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పలు వార్డుల్లో వర్షపు నీరు నిల్వ ఉండి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయని, దీంతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందిచే మరమ్మతులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, గౌరవ కౌన్సిలర్ గోలి మహేష్, అన్నారం ఉమారాణి శ్రీనివాస్, తిరుమల రెడ్డి, కవితారెడ్డి, సుమంత్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ చైర్పర్సన్, కమిషనర్లు తమ ఇష్టానుసారం సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కౌన్సిలర్లు వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ పట్టణ ప్రగతి పేరుతో చేపట్టిన కార్యక్రమాలు పూర్తిగా విఫలమైందని, పట్టణంలోని అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిన కమిషనర్ కేవలం
అధికార పార్టీ తెరాసాకు కొమ్ము కాస్తున్నారని గుర్తు చేశారు. పట్టణ ప్రగతి పేరుకే గాని ఇంతవరకు జరిగిన పని ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ ముప్పిడి సునంద, రామతీర్థపు కృష్ణవేణి, గడ్డమీది లావణ్య పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో 3 నెలల విద్యుత్ ఛార్జీల భారం ప్రభుత్వమే భరించాలని సిరిసిల్ల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో అధిక విద్యుత్ ఛార్జీల విషయమై అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో సెస్ సిబ్బంది 3 నెలల విద్యుత్ బిల్లును ఒకేసారి తీసి డివైడ్ చేయడం ద్వారా అధిక బిల్లు వచ్చాయని, ప్రభుత్వం బిల్లును తగ్గించడం లేదా పూర్తిగా మాఫీ చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బిఎంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుజంబికార్ మల్లాజీ, ఏఐటియూసీ ఉపాధ్యక్షులు సామల మల్లేశం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్, నేత చేయూత అధ్యక్షులు కుస్మ విష్ణుప్రసాద్, మాజీ కౌన్సిలర్ స్వర్గం ప్రసాద్, టీడీపీ చేనేత సెల్ పార్లమెంట్ అధ్యక్షులు రిక్కమల్ల మనోజ్, జిల్లా స్వచ్ఛంద సంస్థ సభ్యులు చిక్కోటి అనిల్ మేరాజు, సెస్ ప్రతినిధి గరిపల్లి సర్వయ్య, టీడీపీ నాయకులు పంజాల బాలరాజు, జిందం గంగయ్య, పౌర సంక్షేమ సమితి కోశాఖాధికారి చిప్పా దేవదాసు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అదే ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి కార్యక్రమం చేస్తుందంటుంది. ఇక్కడ ఇంత అధిక బిల్లులు వస్తే ప్రభుత్వం ఈ కరెంటు బిల్లులను 3 నెలలే మాఫీ చేస్తే మీకు ఏమంత భారం అవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఒక యూనిట్ తిరిగితే ఆ యూనిట్కి తగ్గట్టు అమౌంట్ తీసేస్తే బాగుంటుంది. మరి కేవలం 2 నెలలు ఇంటి వద్దనే కూర్చున్నా కూడా మీరు ఛార్జీ లేవడం సరైనది కాదు. మీటర్లలో కూడా చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిని గ్రహించి ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను నష్టాలను ప్రభుత్వం ఎంతో గుర్తించి చేయాలి. మీరు ప్రజలు చెప్తున్నారు, రాజకీయ పార్టీలు ఎవరో చెప్తున్నారు, నామూసు అర్థం చేసుకోకుండా వాస్తవాలను గ్రహించి వెంటనే కరెంటు బిల్లు జరిగిన అన్యాయాన్ని వెంటనే మీరు తీసివేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. లాక్డౌన్ సందర్భంలో కరెంటు బిల్లులు కొట్టకపోవడం వల్ల వచ్చినటువంటి పెను ప్రమాదం ఏంటంటే, ఇప్పటికే లాక్డౌన్లో ఏ పని లేక కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, పౌర్లం కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి మూలిగైన అక్క మీద తాటిబండు పడ్డ సందర్భంలో కరెంటు బిల్లుల మోత అనేది పేద ప్రజలకు ఉదిబండగా మారి మరి వాళ్ళు ఏం దిక్కుచోటని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో మరి
ఈ సెస్ సహకార సంస్థకు బోర్డుకు ఉన్న వ్యత్యాసంలో మరి బోర్డులో మాత్రం కరెంటు ఛార్జీలు తక్కువ వస్తామని సహకార సంఘంలో మాత్రం కరెంటు ఛార్జీల మోత ఎక్కువైన పరిస్థితి ఇప్పుడున్నది. అంటే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే కరెంటు మీటర్ల రీడింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మరి ఈ లాక్డౌన్ సమయంలో కూడా కొందరు రెగ్యులర్గా కరెంటు అమౌంట్ విద్యుత్ బిల్లులు చెల్లించినప్పటికీ కూడా మరి వారికి కూడా 4-5 వేల బిల్లులు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనిలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, అసలు ఏమైంది, బిల్లులు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఈ సహకార సంఘం సొసైటీ సభ్యులు చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్ కానీ ఎండి గారు కానీ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా విద్యుత్ బిల్లు ఛార్జీలను తగ్గించేంత వరకు దీనిలో ఎక్కడ పొరపాటు జరిగిందో నిజ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా మేము అఖిల పక్షం కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల డబ్బులను కొల్లగొడుతుందని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల జేబులను కొల్లగొట్టి బడా కార్పొరేట్ శక్తుల జేబులు నింపుతున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సమావేశంలో కోడం రమణ, యగమంటి ఎల్లారెడ్డి, నక్కా దేవదాస్, గోవింద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. దీని ద్వారా ఈ కరోనా కాలం నుంచి 3 నెలల లోపల తీసుకున్నట్టయితే దాదాపు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల పైన ఈ పెట్రోల్ ధర డీజిల్ ధరల మీదనే పన్నుల రూపాన ప్రజల నుండి వసూలు చేసిన పరిస్థితి. మరి నరేంద్ర మోడీ గారు మాటలు ప్రజలకు పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ చేతులు మాత్రం ఆయన చేసే పనులకు మాత్రం కార్పొరేట్ సంస్థ కానీ ఇక్కడ ఆ ధరలు అంతర్జాతీయంగా ధరలు దిగినా కూడా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వ్యాట్ రూపంలో విపరీతంగా దోసుకుంటూ పెంచుతూ ఈ రకంగా దోసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రకంగా ధరలు పెరగడం వలన ఈ ఆటోలో ఉన్నటువంటి కార్మికులు, ఆటో డ్రైవర్లు, కారు అట్లాగే లారీ సంబంధించిన వాణిజ్యం సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్ మీద పెద్ద ఎత్తున భారాలు పడి ఇలా నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రజల మీద భారాలు మోపకుండా ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం న్యాయం కాదు. కాబట్టి వెంటనే పెట్రోల్ ధరలు దించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని, లేకుంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద తగ్గించే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వము లాక్డౌన్ సందర్భంలో కార్మికులకు కానీ రైతులకు కానీ చాలా ఇబ్బంది పడుతుంటే అవన్నీ పట్టించుకోకుండా డీజిల్ ధర, పెట్రోల్ ధర వారంలో పైసల చొప్పున 5-6 సార్లు పెంచడం జరిగింది. ఆ పైసా దాదాపు 5 రూపాయల పైన పెంచడం జరిగింది. ఇది రైతుల వ్యవసాయం యంత్రాంగం మీద కూడా భారం పడి రైతులకు ఉన్నే ట్రాక్టర్ల రేటు పెరగడము, వరి కోత మిషన్ల రేటు పెరగడము, ఇటు దాదాపు ఇంటికి 1 బండి 2 బండ్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ పరంగా కూడా కార్మికులందరూ నష్టపోవడం జరుగుతున్న వేయాలని మేము పోరాటం చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా ఇంకా రైతులపై భారం మోపి బడా పెత్తందారులకు కొమ్ము కాస్తూ వాళ్ళ లాభాల కొరకు కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే మోడీ గారు ఆలోచించి వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా మేము పోరాటం చేసి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు దించేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కోనరావుపేట కనగర్తి గ్రామంలో నూతనంగా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ఎల్లమ్మ తల్లికి సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆనుపాటి భారతి, కార్యదర్శి కవిత, నిర్వాహకులు రావులపల్లి రమేష్, బంగపల్లి మల్లయ్య, మాజీ సర్పంచ్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.